ఇరాన్ నాయకత్వంలోని హిజ్బుల్లా బృందం ఒకవైపున దాడులకు పాల్పడుతూ ఉంటే రిటాలియేషన్ ఇజ్రాయెల్ ఇస్తోందని చెప్పుకున్నాం. దాని మీదన అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం మీరు దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. అంటే అమెరికా కూడా దాడికి దిగడానికి సిద్ధపడుతోంది. అయితే హిజ్బుల్లా మాత్రం వెనక్కి తగ్గనని చెప్తుంది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా చేస్తున్న హెచ్చరికలను తాము పట్టించుకోబోమని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ అధినేత హసన్ నస్రల్లా తెగదీసి చెప్పారు. శుక్రవారం ఆయన టెలివిజన్లో ప్రసంగించారు. అమెరికా నౌకలు మధ్యధరా సముద్రంలో ఉన్నాయి, అయినా భయపడం, అన్నింటికి సిద్ధంగానే ఉన్నాం, మేము ఇప్పటికే పాలస్తీనా కోసం యుద్ధం చేస్తున్నాం, అది మరింతగా విస్తరించవచ్చు, హమాస్కి అండగా ఉంటాం, గాజాపై దాడులను మీరు ఆపగలరు. అంటే అమెరికా ప్రాంతీయ యుద్ధం తలెత్తకుండా ఉండాలని భావిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా ఇజ్రాయెల్ నిరోధించాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం చెలరేగిన తర్వాత హిజ్బుల్లా నేత చేసిన ఈ ప్రసంగం కీలకంగా భావిస్తున్నారు. అరబ్ దేశాల్లో లక్షల మంది ఈ ప్రసంగాన్ని వీక్షించారు. నస్రల్లా నేరుగా యుద్ధ ప్రకటన చేస్తారని చాలామంది ఊహించిన అంతటి తీవ్ర నిర్ణయం ఏదో ఆయన వెల్లడించలేదు. అయితే కేవలం సరిహద్దు దాడులకే తాము పరిమితం కాబోమని ప్రసంగంలో అమెరికాని నస్రల్లా హెచ్చరించారు.